ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడవ సీజన్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతామని సీజన్ ను పూర్తి స్థాయిలో జరపాలనుకుంటున్నామని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు వచ్చే వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఐపీఎల్ మండలి సమావేశంలో టోర్నీ తేదీలతో పాటు ప్రణాళికలపై నిర్ణయం తీసుకుంటామని బ్రిజేష్ పటేల్ తెలిపాడు ఈ ఏడాది అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ను కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఐసీసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే దీంతో నిర్వధికంగా వాయిదా వేసిన ఐపీఎల్ ను ఆ సమయంలో నిర్వహించేందుకు బీసీసీఐకి మార్గం సుగమమైంది కాగా కరోనా కారణంగా ఆంక్షలు ఉన్న యూఏఈలో ఐపీఎల్ నిర్వహించేందుకు పెద్దగా సవాళ్లు ఎదురుకావని బ్రిజేష్ పటేల్ అన్నాడు ఆ దేశంలో మౌలిక సదుపాయాలు అలాగే వసతులు హోటళ్లు సరిపడా ఉన్నాయని బ్రిజేష్ పటేల్ తెలిపాడు ఇంతకు ముందు అక్కడ ఐపీఎల్ జరిపిన కారణంగా వసతులపై పూర్తి అవగాహన ఉందని అన్నాడు ఐపీఎల్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు యుఏఈ ఇప్పటికే ముందుకొచ్చింది తేదీలు ఖరారు చేశాక ఆ దేశ బోర్డుకు సమాచారం ఇస్తాం సుదీర్ఘ విరామంలో ఉన్న ఆటగాళ్లు టోర్నీలో పోటీ పడేందుకు కనీసం మూడు వారాల ట్రైనింగ్ అవసరమవుతుంది షెడ్యూల్ ఖరారు చేశాక ప్రణాళికలు వెల్లడిస్తామని బ్రిజేష్ తెలిపాడు సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ లో తొలి ఇరవై మ్యాచ్లను యూఏఈలోనే బీసీసీఐ నిర్వహించింది అలాగే యూఏఈలో మ్యాచ్లకు ప్రేక్షకులను పరిమిత స్థాయిలో అనుమతించాలా అన్న విషయంపై ఇంకా ఏమీ ఆలోచించడం లేదని ఆ అంశంపై ఆ దేశంతో చర్చిస్తామని తెలిపాడు తదుపరి రోజుల్లో అన్ని విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తామని బ్రిజేష్ పటేల్ తెలిపాడు